43 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు జిన్నారం మండల టీచర్ జేఏసీ తరపున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే 23 మంది కార్మికులకు టీచర్స్ తరపున ఆర్థిక సహాయం అందజేశామన్నారు. అనంతరం ఆర్టీసీ నాయకుడు పోచయ్య మాట్లాడుతూ, తమ బాధలు చూడలేక సహాయం చేస్తున్న టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కార్మికులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్మికులు ఒక 40 రోజుల సమ్మె మూలంగా ఈరోజు మనకు జిన్నారం మండలం జేఏసీ తరఫు వాళ్ళు కొద్ది ఆర్థిక సాయం చేయడానికి జిన్నారం మండలంలో ఉన్న విలేజ్ ఆర్టీసీ ఉద్యోగులు అందరినీ పిలిపించి జిన్నారం ఎంఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టి కొద్ది ఆర్థిక సాయం చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి మేము కూడా ఇంకా ముందు కూడా మా సమస్యల పరిష్కారం అయితే కూడా మేము సమ్మె చేస్తాము, సిద్ధంగా ఉన్నామని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. సహకార